अनकापल्ली जिला पायकरावपेट रूरल मंडलम श्रीरामपुरम पीहेसी परिधि एस नरसापुरम सचिवालय परिधिलो राजगोपालपुरम ग्रामंलो एमपी यूपी स्कूल वद्द मुंदु जाग्रत चर्यगा मेडिकल कैंप निर्वहिंचिनट्लु डाक्टर पी काव्य तेलिपारु। అలాగే హెల్త్ సూపర్వైజర్ డి సూర్యనారాయణ పర్యవేక్షణలో ఎంఎల్హెచ్పిడి దుర్గావాణి పాల్గొనగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ మరియు మలేరియా ఇన్ఛార్జి నోడల్ ఆఫీసర్ పిఎన్విఎస్ ప్రసాద్ విద్యార్థులకు కీటకజనిత వ్యాధులు అనగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు జ్వరాలు రాకుండా దోమలను ఏ విధంగా అదుపులో ఉంచాలి, దోమకాటు వలన కలిగే అనారోగ్యం గురించి మరియు నీరు నిల్వ ఉంచిన పాత్రలపై మూతలు ఉండేలా చూడాలని, దోమతెరలు వాడాలని, మురికి గుంతలు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలని అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో మెడికల్ క్యాంపు మరియు డెంగీ మాసోత్సవాలను పురస్కరించుకుని అవగాహన శిబిరం నిర్వహించామని ప్రసాద్ తెలిపారు। అలాగే కొబ్బరి బొండాలు నరికెత్తిన వదిలేస్తారు కదా చిప్పల్లా, అందులో కూడా కొంచెం నీరు ఉన్నా సరే దోమలు పెరిగే ఆస్కారం ఉంది। తర్వాత ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ రుబ్బు రోడ్లు ఉన్నాయి, ఇలాగ పుత్రాలు రుచుకుని ఉన్నాయి కదా, అవి చూస్తే ఆ గొయ్యిలో దోమలు, దోమ పిల్లలు అందరూ పెరుగుతాయి, తద్వారా మనకు జ్వరాలు వస్తాయి। తర్వాత నెక్స్ట్ కొబ్బరి బొండాలు, ఆ చిప్పల్లో కూడా అందులో నీరు నిలవండి, అందులో దోమలు పిల్లల్ని గుడ్లు పెట్టి తద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి, దాని ద్వారా మనకి మరలా జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంది। తర్వాత పూల కుండీలు, మీరు గులాబీ మొక్కలు, మందార మొక్కలు ఇవన్నీ పెంచుకుంటారు కదా, ఈ పూల కుండీలు అయితే, ఈ పూల కుండీలు అందరింటి దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కరి ఇంటి దగ్గర 10 అయినా ఉండొచ్చు। అయితే ఈ పూల కుండీలు వల్ల ఎలా దోమలు వస్తాయంటే, పూల కుండీలు ఇలా ఉంటాయి కదా, ఇందులో ఇలా గొయ్యిలాగా ఉంది కదా, నీరు ఉండడానికని గొయ్యించుతారు ప్రతి పూల కుండీలు, కానీ అలా గొయ్యి ఉండకూడదు। అలా గొయ్యి ఉండడం వల్ల అందులో నీరు ఉండిపోయి, వర్షపు నీరు లేదా మనం వేసిన నీరు ఉండిపోయి, అలాగా సపోజ్ అది పీల్చుకోక అలా నీరు ఉండిపోయింది అనుకోండి స్టాకింగ్, అలాగా దాని ద్వారా ఆ దోమ గుడ్లు పెట్టి అందులో, తద్వారా మనకి ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది। తర్వాత ఎయిర్ కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఎయిర్ కూలర్లో మనం ఏంటంటే నీరేస్తేనే అది చల్లగా ఉంటుంది, గాలి తగులుతుంది లేదంటే తగలదు। తర్వాత ఫ్రిడ్జ్ కూడా మీకు ఇందా చెప్పాను, ఫ్రిడ్జ్ వెనక భాగంలో చిన్న డుక్కులాగా ఉంటుంది, అందులో ఐస్ కరిగి నీరు అందులో ఉండిపోయి నిల్వ ఉండిపోద్ది, అది వారమైనా 2 వారాలైనా మనం పట్టించుకోము। అందులో ఏమవుతుందంటే ఈ దోమ గుడ్లు పెట్టి దానివల్ల ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఫీవర్లు వచ్చే అవకాశం ఉంది। కావున ప్రతి ఒక్కరు కూడా ఆటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి। తర్వాత మీరు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటారు టైర్లు, ఇందులో చాలామంది ఆడుతున్నారు టైర్లతో, ఆ టైర్లతో ఆడద్దు, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఈ వర్షపు నీరు పడి అందులో ఈ డెంగ్యూ దోమ పిల్లల్ని శుద్ధి చేసి తద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంది। కావున టైర్లతో దయచేసి ఆడొద్దు, మీ ఇంటి దగ్గర టైర్లు ఏమైనా ఉంటే శుభ్రంగా కాల్చేయండి, అంతే తప్ప టైర్లు అస్సలు వాడొద్దు, టైర్లో ఈ వర్షపు నీరు పడి అందులో దోమలు పిల్లలు పెట్టి మనకి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంది। తర్వాత ఇందాక చెప్పాను వావర్ హెడ్ ట్యాంక్, ఈ వావర్ హెడ్ ట్యాంక్స్ అంటే మనకి మేడపైన ఉంటాయి కదా ట్యాంకులు, దానికి మూత లేకపోవడం వల్ల ఈ రకంగా అందులో కూడా ఈ డెంగ్యూ దోమ లేదా చికెన్ గున్యా దోమ అందులో కూడా గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది, తద్వారా మనకి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంది। అంతేకాకుండా మూత లేకపోవడం వల్ల ఆ నీరు కూడా కలుషితమై ఇవ్వచ్చు, ఏవైనా పైన పక్షులు వెళ్తూ ఉంటాయి, ఏవైనా తింటుంటున్నప్పుడు అదే ఏ బల్లో ఏదైనా పట్టుకెళ్తున్నప్పుడు ఆ నీటిలో పడింది అనుకోండి, మీకు తెలియదు కదా ఇక్కడ నీరు కొలా ఇప్పి మీరు తాగేస్తారు నీరు, దాని ద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యి మీకు వాంతులు విరోచనాలు కావచ్చు, ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చు। కావున ఓవర్ హెడ్ ట్యాంక్ మీద మీ ఇంటి దగ్గర ఉన్న ట్యాంక్ పై, మీకు చెప్పాను కదా అంత పాప చనిపోయింది, ఒక అబ్బాయి డెంగ్యూ జ్వరంతో చనిపోయి, కానీ అదే మలేరియాకి చనిపోయినట్టయితే మనం ఎందుకు చనిపోయారు అని అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఇప్పుడు ఏదైతే చెప్పామో ఆ జాగ్రత్తలు, మరి మలేరియా దోమ ఎక్కడ పెరుగుతుందండి, ఫైలేరియా గురించి చెప్పారు, డెంగ్యూ గురించి చెప్పారు, మరి మలేరియా దోమ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ పాట వేస్తుంది మలేరియా దోమ, అదిగో మన ఎదురుగా మన స్కూల్ ఎదురుగా ఒక గుంటుంది, ఉందాకుంటా వర్షపు నీరు నిల్వ ఉన్న గుంటుందా, అందులో ఉంటుంది మలేరియా దోమ, అందులో ఏముంటుంది, ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ పడిందో అంటే వర్షపు నీరు, వర్షం పడింది, వర్షం పడ్డాక అందులో నీరు నిల్వ ఉంది, అందులో ఎప్పుడైతే ఆ గుంటలో నీరు నిల్వ ఉందో అందులో ఈ మలేరియా దోమ వచ్చి గుడ్లు పడి గుడ్లు పొదిగి తద్వారా ఈ పిల్లల కింద
అయ్యి అడల్ట్ పెద్ద దోమల కింద పెరిగి దాని ద్వారా మనకి మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మలేరియా జ్వరాలు రాకుండా మన ఇంటి ముందు ఏదైతే గుంటలు ఉన్నాయో అమ్మా ఇటు సైడ్ వినండి, మన ఇంటి ముందు ఏదైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటల్ని మట్టితో కానీ ఇసుకతో కానీ పూర్తిగా కప్పివేసిన ఎడల మనము అక్కడ దోమ పెరుగుదలని పూర్తిగా నిరోధించగలం. తద్వారా మనం ఈ మలేరియా జ్వరాలు రాకుండా అరికట్టగలం. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైన గుంటలు ఏమీ లేకుండా మన ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మన ఇల్లు ఎంత బాధ్యతో, మనకి ఇదేంటి విద్యాలయము ఆలయము, అది దేవాలయము ఇది విద్యాలయము, అంటే మనకి చదువు నేర్పేది. మరి విద్యాలయాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా, అందువల్ల శుభ్రంగా నీట్గా దోమలవి పెరగకుండా ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు కనుక, ఎందుకంటే ఉదయం వస్తారు సాయంకాలం వెళ్తారు, సాయంకాలంలోకి ఎటువంటి దోమలు కూడా మిమ్మల్ని కాటేయకుండా ఉండాలంటే మీ స్కూల్ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏ దోమలు పెరగవు. మీరు అదే బాత్రూమ్కి వెళ్ళచ్చు, టాయిలెట్కి వెళ్తున్నప్పుడు అక్కడ దోమలు పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల. ఎప్పుడైతే మీరు వాటర్ ఫ్లష్ ఇవ్వడం కానీ వాటర్ ఎక్కువగా చేయడం కానీ ఎప్పుడైతే చేశారో ఇప్పుడే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయిపోతూ ఉంటాయి బాత్రూమ్. ఎప్పుడైతే క్లీనింగ్ అయిపోయే దోమలు పెరుగుదల అన్నది మనం సాధ్యమైనంత వరకు నిరోధించగలం ఒకటి. తరువాత మీ ఇంటి పరిసరాల్లో చెత్త కుప్పలు ఏవి కూడా పేరుకుపోకుండా చూడాలి. అది మీ ఇంట్లో చెత్త అవ్వచ్చు లేదా పది ఇంటి ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉన్న చెత్త అంతా మీ ఇంటి దగ్గర వేస్తున్నారు అనుకోండి, ఆ రకంగా కూడా చెత్త పెరిగిపోయి దాని ద్వారా కూడా దోమలు పెరిగి తద్వారా ఈ మలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ, ఫైలేరియా ఈ వ్యాధులన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. జ్వరాలన్నీ కూడా జ్వరాల బారిన పడి మనకు ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా దోమల ఎడల చాలా జాగ్రత్తగా మెలిగి ఇంటి పరిసరాలన్నీ కూడా ఒక పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు చెప్తున్న ట్యాంక్ పైన మూత ఉందా లేదా, ఈరోజైనా కనీసం వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి వాటర్ ట్యాంక్ మీద మూత ఉందా లేదా. మూత లేకపోతే చెక్క ముక్క, దానికి సరిపడా చెక్క ముక్క అయినా సరిపడా పెట్టండి, లేదంటే దానివల్ల మనకి జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంది. అర్థమైందా? తర్వాత ఇగో మీకు ఆల్రెడీ చూపించారు ఇక్కడ బొమ్మలో కూడా, ఇగో ఇలా డ్రమ్ము మీద మూత లేనప్పుడు మీ ఇంట్లో డ్రమ్కి మూతలు లేవు మూతలు లేనప్పుడు ఇలాగా మీ ఇంటి దగ్గర చీర కానీ లేదా లుంగి కుడి కానీ ఏదైనా క్లాత్ ఉన్నప్పుడు ఆ క్లాత్తో మొత్తం డ్రమ్ముని కట్టేసి ఉంచినట్టయితే అందులోకి దోమ ప్రవేశించదు. దోమ ఎప్పుడైతే ప్రవేశించలేదో గుడ్లు పెట్టలేదు. గుడ్లు పెడితే పిల్లలు చేస్తేనే కదా మనకు జ్వరాలు వస్తాయి. దోమ పిల్లలు పెట్టలేదు మన ఇంటి దగ్గర, మన ఇంటి పరిసరాల్లో ఆ రకమైన దోమే లేదు. కారణం మన ఇంటి పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు చెప్పినలా మేము పాటించాం అందుకే జ్వరాలు రాలేదు అని మీరు చెప్పగలగాలి. మీరు 10 మందికి చెప్తేనే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, ఓకేనా? తర్వాత ఇలాగ చెప్పినట్టు ఓవర్ ట్యాంక్ మీద మూతలు లేనప్పుడు ఇలా చేయాలి క్లాత్ తోటి, మూతలు ఉంటే మూత గట్టిగా పెట్టాలి. తర్వాత ఇందాక చెప్పినట్టు మీ ఇంటి దగ్గర ఏమైనా మూతలు లేకపోతే ఏదైనా చెక్క ముక్క ఇలాగ మూత పెట్టాలి. మూత పెడితే తద్వారా అందులోకి దోమ ప్రవేశించదు. తర్వాత ఇంకోటి, ఇది మీకు కొందరు ఇంట్లో ఉంటుంది కొందరు ఇంట్లో ఉండదు, దోమతెరలు వాడడం వల్ల చాలా వరకు దోమల బారిన పడకుండా తద్వారా మనకి విష జ్వరాలు రాకుండా మనం కాపాడవచ్చు. కావున దోమతెరలు ఖచ్చితంగా వాడడమే మంచిది. ఒకవేళ దోమతెరలు లేకపోతే మీ ఇంట్లో కొనమని చెప్పైనా సరే ఈ సీజన్లో ఖచ్చితంగా వాడండి. ప్రతి సీజన్కి కూడా ఒకసారి కొనుక్కుంటే ప్రతి సీజన్కి పనిచేస్తుంది ఆ దోమతెర, అలా వాడండి. తర్వాత ఇక్కడ దోమల చక్రాలు మీకు తెలుసు కదా, విష్ణు చక్రంలాగా ఉంటుంది కదా, తెలుసు కదా, ఎరిగిస్తున్నారు కదా మీ ఇంట్లో. అయితే అది కూడా ఎక్కువగా పీల్చడం మంచిది కాదు, దానికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటికన్నా ముందుగా అసలు దోమే రాకుండా చేసుకుంటే మనకు ఆ చక్రాలు విష్ణు చక్రాలు అక్కర్లేదు కదా. మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి దోమలకి కంట్రోల్ చేయడానికి మనం ఏం పెట్టక్కర్లేదు. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటికి వెళ్ళాననే మీ ఇంటి ముందు ఏదైతే గుంట్లు పడ్డాయో అందులో నీరు వర్షపు నీరు నిల్వ ఉందో అలాంటి వాటిని శుభ్రంగా మట్టితో పూర్తి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటి ముందు ఉన్న వాటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉన్నాయో మనకి ఎటువంటి జ్వరాలు కూడా రావు మన పరిధిలో. అలాగే మీ ఇంట్లో నీరు నిల్వ ఉన్న పాత్రలు ప్రతి దాని మీద కూడా మూతలు ఉంచండి. మూతలు ఉండడం వల్ల ఏ రకమైన జ్వరాలు రాకుండా మనము ఏ రకమైన జ్వరాలు బారిన పడకుండా మనం చూడొచ్చు. అందరికి అర్థమైందా?